నిజం చెప్పు, నీ బిజినెస్ వదిలేసి మాతో రావడం నీకు ఇష్టమేనా? నా పేరు రాహుల్. బిజినెస్ చేయడం అంటే నాకు ఇంట్రెస్ట్, ప్యాషన్. కానీ చేసిన ప్రతి బిజినెస్లో ఫెయిల్ అయ్యాను. నువ్వు కొన్న సినిమా ఫెయిల్ అయిందటగా, మరి ఎలా ఇస్తావు? మొన్న దాచిపెట్టుమని 15 లక్షలు ఇచ్చాను కదా, ఎక్కడున్నాయి? నేను సక్సెస్ అయితే మనం కోరుకున్నట్టుగా బ్రతకచ్చు. నాకు నీ మీద నమ్మకం లేదు. నిజంగా నా మీద నమ్మకం లేదా? ఇల్లా మేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం. మీ దగ్గర ఎవరైనా బయోస్ రెడీగా ఉన్నారా? నా పేరు కూడా రాహులే. కోఇన్సిడెన్స్? ఎంత సక్సెస్ ఉంది మీ రియల్ ఎస్టేట్లో? ప్రపంచంలో భూమి ఎంత ఉంది? నేను మన ఊర్లోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. నేను ఆర్ కంపెనీ రాహుల్ని మాట్లాడుతున్నా. నేను ఆర్ కంపెనీ రాహుల్ని మాట్లాడుతున్నా. మాకు రాహుల్ ఫెయిల్ అవ్వడం కావాలి. కష్టపడితే మాత్రం సక్సెస్ రాదు. సరైన అవకాశం ఏంటో కూడా తెలుసుకోవాలి. రాహుల్, మన బనవాసి ల్యాండ్లో డెడ్ బాడీ దొరికింది. సార్, నేను మీకు ఆ ప్లాట్ ఎప్పుడు అమ్మాను? నువ్వు నేనని చెప్తూ అందరినీ పిచ్చోళ్ళు చేస్తుంటే పాత రోజులు గుర్తొస్తుంది. ఇక్కడ నువ్వు మాత్రమే రాహుల్ కాదు, నేను రాహుల్. మీ ఇద్దరిని అటాక్ చేసిన వాడిని చూసావా? ముఖానికి కర్చి ఫేస్ వచ్చాడు. నిన్ను నమ్మిన ప్రతిసారి మోసం చేస్తున్నావు రాహుల్. ప్రతి విషయం నీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. దీపు, నాకు మీ ఇద్దరు ముందు బిజినెస్ నథింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు. ఇది నువ్వు వేసిన పర్ఫెక్ట్ ప్లాన్. కేవలం నీ తప్ప వల్ల. నువ్వు ఒప్పుకోవాల్సిందే. గుర్తుపెట్టుకో, వాళ్ళని మోసం చేసిన రాహుల్ నువ్వని. మోసం చేసిన రాహుల్ నేనైతే మరి నువ్వే అవుతావు.